అసాధారణ జోస్యాలు నిజమైన వేళ. హలో అండ్ వెల్కమ్ టు ఆ ఛానల్, నేను మీ అవిన్ని. ఈ విషయంలో దైవశక్తి ఉందని నమ్మే వాళ్ళు కొందరైతే మంచి ఉన్న చోట చెడు ఉన్నట్లే దైవం ఉన్న చోట దయ్యం కూడా ఉంటుందని మరికొందరి నమ్మకం. ఈ రెండు నిజమైనా కాకపోయినా మనల్ని నడిపించే సూపర్ పవర్ మరేదో ఉందని విశ్వసించే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అయితే కొంతమంది చెప్పిన అసాధారణ విషయాలు కాలక్రమేణా నిజమవుతాయి. ఉదాహరణకు మన తెలుగు నేలపై పోతులూరి వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా గురించి కూడా ఆయన చెప్పారని చరిత్ర పరిశోధకులు అంటున్నారు. నిజమే కావచ్చు. వారిలోని సిక్స్త్ సెన్స్ అతీత శక్తులు భవిష్యత్తును అంచనా వేసే వీలు కల్పించి ఉండవచ్చు. ప్రపంచంలో ఇలా అసాధారణ జోస్యాలు నిజమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల ఫలితాలను కొన్ని దశాబ్దాల ముందే ఊహించి పుస్తకాలుగా రాశారు. వాటిని మనం సైన్స్ ఫిక్షన్స్గా చదువుతాం. అలాంటి కొన్ని జోస్యాలు అసాధారణ విషయాలు ఇప్పుడు చూద్దాం. యాపిల్ స్మార్ట్ డివైజ్లు ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థ యాపిల్ అందరికీ తెలిసిందే. స్మార్ట్ ప్రపంచంలో ఒక బ్రాండ్గా మారింది. ఈ సంస్థ 1987లో నాలెడ్జ్ నావిగేషన్ అనే పేరుతో భవిష్యత్తును వీక్షించగలిగే ఒక ప్రచార వీడియోను విడుదల చేసింది. ఇది మన జీవితాల్లో భాగమయ్యే కొన్ని సాంకేతిక ఆవిష్కరణలను గురించి వివరించింది. అప్పుడే టచ్ స్క్రీన్ పరికరాన్ని గురించి కూడా జోస్యం చెప్పింది. ఇవాళ మనం ఈ రెండు ఆవిష్కరణలకు సాక్ష్యాలుగా ఉన్నాం. రేమండ్ కూజ్వెల్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్స్ట్ టు స్పీచ్ సింథసిస్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ హ్యూమనిజం ఫ్యూచరిజం నానో టెక్నాలజీ రోబోటిక్స్ బయోటెక్నాలజీ గురించి ఎన్నో పుస్తకాలు రాశారు. అతని నవలల్లో ఓ 5 మాత్రం బాగా అమ్ముడుపోయాయి. ఆయన చెప్పే విషయాల్లో జోస్యాల్లోని ప్రత్యేకత ఏంటంటే తాను చెప్పే విషయాలు ఎప్పుడు నిజమవుతాయో కూడా చెప్పేవాడు. అలా కొన్ని డజన్ల ఆవిష్కరణల గురించి ఖచ్చితత్వంతో కూడిన జోస్యం చెప్పాడు. అతను తన ఏజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మిషన్ నవలలో సోవియట్ యూనియన్ అదేనండి ఇప్పుడున్నటువంటి రష్యా 1991లో పతనం అవుతుందని చెప్పాడు. 2000 సంవత్సరంలో కంప్యూటర్ చెస్ ఆటలో ఉత్తమ మానవ ఆటగాళ్లను ఓడించడమే కాకుండా 21వ శతాబ్దపు మొదటి భాగం నాటికి వైర్లెస్ ఇంటర్నెట్ ను అందుబాటులోకి వస్తుందని చెప్పాడు. 1999వ సంవత్సరంలో ఆయన రాసిన తన ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మిషన్ లో ఈబజ్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ నానో టెక్నాలజీల గురించి జోస్యం చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడు వాస్తవంగా అందుబాటులోకి వచ్చాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి అనేక అంశాలను ఆయన తన రచనల ద్వారా ప్రపంచం ముందుంచారు. ఎలీనా షెఫర్డ్ ఈ అమ్మాయే ఒక అద్భుతం అన్నా కూడా అతిశయోక్తి కాదు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఆటల వరకు అన్ని రంగాల్లో ఆమె చేసే విశ్లేషణ తప్పు కాలేదు. 100% నిజం కావడంతో ఆమెకు ఏదో శక్తి ఉంది అని అనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి సరిగ్గా అంచనా వేసి గతంలో జరిగింది దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తును విశ్లేషించే తెలివితేటలు ఆమె సొంతమని మాత్రం చెప్పాలి. 2011లో పొలిటికల్ న్యూస్ అండ్ కల్చర్ అనే వెబ్సైట్ ప్రారంభించింది. 2013లో గోల్డెన్ గ్లోబ్ కోసం ఒక బ్లాగ్ ను క్రియేట్ చేసే బాధ్యతను తీసుకుంది. తన పనిలో భాగంగానే ఏ టీవీ కార్యక్రమాలు చలనచిత్రాలు బహుమతులను గెలుచుకుంటాయో ఊహించి చెప్పేది. ఎవరు గెలుస్తారు అని చెప్పడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఎలీనా చెప్పే విషయాలు 100% నిజమయ్యేవి. 25 కేటగిరీల్లో 25కి 25 కరెక్ట్గా చెప్పడంతో ఆమెకు ప్రపంచ విషయాలపై అపారమైన పరిజ్ఞానం ఉందని అర్థమైంది. సర్ ఆర్థర్ చార్లెస్ క్లార్క్ సైన్స్ ఫిక్షన్ రచయిత సైన్స్ రచయిత ఫ్యూచరిస్ట్. ఆయన 1951లో రచించిన ది సెంటినల్ అనే షార్ట్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని 2001లో వచ్చిన ఏ స్పేస్ ఒడిస్సీ అనే సినిమాని తీశారు. ఈ సినిమాకు ఆయన స్క్రీన్ ప్లే కోరైటర్గా పనిచేశారు. అత్యంత ప్రభావవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఇందులో వింత ఏంటంటే ఒక సన్నివేశంలో ఆస్ట్రోనాట్స్ ఐపాడ్ లాంటి దానిలో న్యూస్ పేపర్స్ చదువుతారు. అది ఇవాళ మనం చూస్తున్నాం. అంతరిక్షయానంపై అనేక ఫిక్షన్స్ రాసినందుకు గాను అంతరిక్ష యుగం ప్రవక్త అన్న బిరుదు కూడా అందుకున్నారు. క్లార్క్ రాబర్ట్ హీన్లిన్ ఐజాక్ అసిమోవ్లాను సైన్స్ ఫిక్షన్ రంగంలో బిగ్ 3గా పిలుస్తారు. జాన్ ఎల్ఫ్రెత్ వాట్కిన్స్ జూనియర్ ఓ సాధారణ ఇంజనీర్గా జీవితం ప్రారంభించాడు. ఆ తర్వాతి కాలంలో ది సింఫోనియన్ ఇన్స్టిట్యూట్కు క్యూరేటర్గా బాధ్యతలు స్వీకరించాడు. 1900లో ఆయన ది లేడీస్ హోమ్ జర్నల్లో వచ్చే 100 ఏళ్లలో ఏం జరగబోతుంది అనే పేరుతో ఒక వ్యాసాన్ని రాశాడు.
అందులో అతను చాలా వాటి గురించి జోస్యం చెప్పాడు. దురదృష్టవశాత్తు అతను బతికున్న కాలంలో ఏవీ జరగలేదు. 1900 సంవత్సరంలోనే ఆయన టెలివిజన్, మొబైల్ ఫోన్ గురించి జోస్యం చెప్పాడు. అందులో ఒక కెమెరాకు ఎలక్ట్రానిక్ డివైస్ ను బిగించి దాని స్క్రీన్ ద్వారా సుదూరంలో ఉన్న ప్రపంచాన్ని, అక్కడి మనుషులని, వస్తువులను అన్నింటినీ చూడవచ్చని రాశాడు. ఛాయాచిత్రాలను కూడా సుదూర ప్రాంతాలకు పంపించవచ్చని, చైనాలో జరుగుతున్న యుద్ధం గురించి కొన్ని గంటల్లో ప్రచురితమయ్యే పేపర్లో వాటిని ప్రింట్ చేయవచ్చు అని ఊహించి చెప్పాడు. ఫోటోగ్రాఫ్స్ను కూడా నేచురల్ కలర్లో ముద్రించవచ్చు అని ఆయన వ్యాసంలో రాశాడు. ప్యాకింగ్ ఫుడ్, ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్ల గురించి కూడా రాశాడు. ఈరోజు వాటిలో చాలా అంశాలు వాస్తవ రూపం దాచి మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సో వీరంతా భవిష్యత్తును ఊహించి చెప్పలేదు. అపారమైన విశ్లేషణతో గతకాలంలో జరిగింది దృష్టిలో ఉంచుకొని వర్తమాన కాలాన్ని విశ్లేషించి భవిష్యత్తును అంచనా వేశారు. అందుకే వారు చెప్పిన అంశాలు అప్పటికి అసాధారణ విషయాలుగా కనిపించినా ఆ తర్వాత ఈ కాలంలో వాస్తవాలయ్యాయి. ఇదండి ఈ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను అవిన్నీ సైనింగ్ ఆఫ్.